విద్యార్థులలా అందరూ మంచిగున్నారా? మీకోసం లచక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చటకొచ్చినా. మరి ఆలస్యం చేయకుండా మూలాలు అయితే హెడ్లైన్స్ చూడరు. గీ పెళ్లి కొడుకు శాన పొడుగు, పాపం పెళ్లి పిల్ల దండేయడానికి వడ్డది తిప్పలు. చనిపోయిండని అంత్యక్రియలు చేసిల్లు, చనిపోయిండు అనుకున్న వ్యక్తి మళ్ళా తిరిగొచ్చిండు. వర్షకాలంలో దోమలు లేకుండా చూసుకోవాలట అంటాండు మల్లారెడ్డన్న. హలో హలో, మాట్లాడేది రాము గారేనా సార్? అవునండి సార్. నానవేణి సురేందర్ మీకు ఏమవుతాడు సార్? ఎవరమ్మా? నానవేణి సురేందర్ గారు సార్. ఆయన ఎవరమ్మా? మీకు తెలియదా సార్? ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి నంబర్ ఇచ్చింది సార్. సురేందరా? సురేందర్ ఎవరు? సార్, నానవేణి సురేందర్ సన్ ఆఫ్ రాజకుమారు. లేదండి, ఐ డోంట్ నో. ఏమైంది? అసలు ఏమైంది సార్? మీది చెల్పురే కదండి. అవునండి, ఏం కావాలి సార్? నానవేణి సురేందర్ అని ఆల్టర్నేట్ నంబర్ మీది ఇచ్చాడండి, మీ బ్రదర్ అని చెప్పి ఇచ్చాడు. ఎవరా సురేందర్? నా నంబర్ ఎందుకు ఇచ్చాడు? సార్, నేను బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. ఇక్కడ నానవేణి సురేందర్ అనే పర్సన్ ఆల్టర్నేట్గా మీ నంబర్ ఇచ్చాడు బ్రదర్ అని చెప్పేసి. అవునండి, ఎందుకు ఇచ్చిండు? సార్, తన లోన్ పెండింగ్ ఉంది, తన కాల్ చేస్తే మీరే కడతారని చెప్పి మీ నంబర్ చెప్తున్నాడు. అమ్మా, నేను ఎవరో మీకు తెలుసా అసలు? ఎవరండి? నా పేరు రాము, నేను ఒక కాంట్రాక్టర్ని. కరెక్టే సార్, తను మెన్షన్ చేశాడు మీ బ్రదర్ ఇల్లా అని చెప్పేసి. ఐ డోంట్ నో ఎనీ వన్. వాడిని తీసుకొచ్చి లోపలేయండి ఫస్ట్. మీరే డబ్బులు కడతారని చెప్తున్నాడు. ఏంటండి, నేను పే చేయడం ఏంటి? నాకు సురేందర్ అనే వాళ్ళు అన్న తమ్ములు ఎవరూ లేరు. వాడిని తీసుకొచ్చి లోపలేయండి. సారీ సార్, బ్రదర్ కాదు, బ్రదర్ ఇల్లా. ఐ డోంట్ నో ఎనీ వన్. మై నేమ్ ఈజ్ రాము. లేట్ ప్రభాకర్ మీ ఫాదరే కదా? అవునండి, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. మై బ్రదర్ నేమ్ ఈజ్ రంగా సిద్ధ. సార్, తన కాల్ చేస్తే మీరే డబ్బులు కడతారని చెప్తాడు. ఎవడు కడతాడు? నేనెందుకు కడతా? వాడిని తీసుకొచ్చి లోపలేయండి. మరి డబ్బులు ఎవరు కడతారు సార్? చెప్పుతో కొడతా. ఎవడో నా నంబర్ ఇస్తా, నన్ను కట్టమండవేండి. సార్, మీ నంబర్ ఎందుకు ఇచ్చాడు సార్? మరి ఎవడో దారినిపై దానైనా నంబర్ ఇస్తే నన్ను డబ్బులు అడుగుతారా? మరి 8 లక్షలు ఎవరు కడతారండి? ఇద్దరు కలిసే కదా వాడుకున్నది. చెప్పుతో కొడతా, ఇంకోసారి నేను వాడుకున్నానంటే. మాట్లాడు, మీకే కాదండి నాకు కూడా తెలుసు. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరు చెప్పు, ఎక్కడున్నాను? మీ బావగారిని అడగండి, ఆయనే కదా మెన్షన్ చేసింది. నాకు బావే లేడని చెప్తాండి, అదే ఇప్పుడు చేస్తామంటే. లేరని మీరు అంటున్నారు, ఆయన ఎందుకు ఫోన్ నంబర్ ఇచ్చిండు? ఒకసారి కాన్ఫరెన్స్ కలుపుండి. ముందు ఈ సొల్లు ఆమె పేరు చెప్పు, ఎక్కడున్నావు అసలు? అనురాగ్ అండి. వేర్ డిడ్ యు స్టే? వేర్ ఇస్ యువర్ బ్యాంక్? టార్చర్ బ్యాంక్ సార్. ఏంటిది? టార్చర్ బ్యాంక్ అండి. ఎక్కడుంది మీ బ్యాంకు? ఎక్కడ ఉంటుందా? వేర్ ఇస్ దిస్ బ్యాంక్? చెల్పూర్ అండి. చెల్పూర్ కదా, నేను చూసుకుంటాను. హలో. హలో రాము గారు. ఇప్పటికే నన్ను విసిగించావు, మర్యాద కూడా చెప్తున్నా. నీ బ్యాంక్ మేనేజర్ నంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి మాట్లాడతా. మీ నెంబర్ ఎవరు ఇచ్చారో వారి నెంబర్ ఇస్తాను, చూడండి సార్. బ్యాంక్ మేనేజర్ నంబర్ కూడా ఇస్తాను. అది నాకు అనవసరం, నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. నేను మీకే కాల్ చేస్తాను సార్, చేయొద్దంటే ఎలాగా? నీ నంబర్ కూడా నేను వేరే యాప్లో తీసుకొని నీకు ఫోన్ చేస్తే నువ్వు డబ్బులు తీసుకున్నట్ట? ఏంటండి, మీరు డబ్బులు కడతారా కట్టరా? అసలు నువ్వేం మాట్లాడకు, నీ బ్యాంక్ మేనేజర్ నంబర్ నేను మాట్లాడతా ఫోన్ చేసి. వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారండి? అసలు నీతో మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. అసలు నువ్వు ఎవరు చెప్పు? మరి డబ్బులు ఎవరు కడతారు? నువ్వు ఎవరికి ఇచ్చావో, నువ్వు ఎవరికి దెబ్బ పెట్టావో వాడే కడతాడు. ఆయన మీ బావో బామ్మారుదో మాకు తెలియదు, ఆయనకే ఇచ్చాం. నీకని పిచ్చా? అసలు బామ్మరుద లేడంట అంటే బామ్మరుద ఉన్నాడని చెప్తున్నాయి. ఆ లోన్ తీసుకున్నాడేమో మీ బావా అని చెప్తాడు, మీరేమో మాకు ఎవరు లేరని చెప్తారు. అసలు ఎవరు కడతారండి పైసలు? నీ బ్యాంక్ అడ్రస్ చెప్పు, మా వాళ్ళు వచ్చి వాళ్ళే మాట్లాడుకుంటారు. వచ్చి డబ్బులు కడతారా సార్? మొత్తం 8 లక్షలు కడతారా? ఏంది? అదే సార్, మాకు కట్టాల్సిన 8 లక్షలు కడతారా? అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు ఎవడు నాకు ఫోన్ చేసింది? అప్పులేంది అసలు? ఈ కథ ఏంది? బాధ ఏంది?
ఫోన్ చేసినోడు ఎవడు నాకు ఎందుకు ఫోన్ చేసిండు ఏమైంది తమ్మి ఎవడో బ్యాంకులో లోన్ తీసుకున్నాడట వాడు ఆల్టర్నేటర్ గా నా నంబర్ ఇచ్చాడట వాళ్ళు నన్ను కట్టమంటున్నారు నీకేగా తమ్మి గిట్లనే మొన్న ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సార్కి ఫోన్ వచ్చింది ఓ పారిను హలో అనిల్ కుమార్ గారండి పులిపోయిన అనిల్ కుమార్ అవునమ్మా నేను ప్రియాంకా మాట్లాడుతున్నానండి బ్యాంక్ తరపున కాల్ చేస్తున్నాను ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ అమ్మా ఐ డోంట్ నో ఎందుకు అంటున్నా వై డిడ్ హి తనది లోన్ పెండింగ్ ఉంది సో ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్ కింద బ్రదర్ ఇన్ లా అని మీ నంబరే మెన్షన్ చేశారు ఎవరో తెలుసా ఎవరండి మా నేను అనిల్ కుమార్ ఎక్స్ప్రెస్ కరెక్టే సార్ తనే మెన్షన్ చేస్తున్నారు సార్ మా బ్రదర్ ఇన్ లా ఐ డోంట్ హావ్ ఎనీవన్ ఎట్టి లోపలే ఉంది మీరే పే చేస్తా అంటున్నారు సార్ హలో నాకట్లా అన్న తమ్ముడు అశోక్ కుమార్ అనే వాడు లేడు ఎట్టి లోపలే ఉంది అంటున్నా బ్రదర్ ఇన్ లా సార్ ఐ డోంట్ హావ్ ఎనీవన్ బై ఈవెన్ బ్రదర్ ఇన్ లా బై నేమ్ అశోక్ కుమార్ ఓకే సార్ నేను తనకి కాల్ చేస్తే తనే మెన్షన్ చేశారు లేట్ కేస్ బట్ అరెస్ట్ చేశాను ఎవరికి మాట్లాడుతున్నా మీకు చెప్తా ఉంటే ఐ డోంట్ నో ఎనీ బ్రదర్ ఇన్ లా బై నేమ్ అండి 8 లక్షలు ఎవరు కడతారండి ఇద్దరు కలిసే కదా సార్ వాడుకున్నది ఇంకొకటి చెప్తాను నేను వాడుకున్నా అని చెప్తాను మాట్లాడండి నాకు తెలుసు మీకొకటే కాదు మాట్లాడడం రేడియో స్టే అడగని మీ బావగారిని అడగండి తనే కదా మెన్షన్ చేసింది నంబర్ బావలేదని చెప్తాం ఇక్కడ మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సో కాన్ఫరెన్స్ అశోక్ కుమార్ తీసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ యువర్ నేమ్ ప్రియాంక రేడియో స్టే విచ్ బ్యాంక్ ఫ్లోట్రాన్ బ్యాంక్ ఫ్లోట్రాన్ బ్యాంక్ అండి ఎక్కడ ఉంటుంది బ్యాంకు ఎక్కడ ఉంటదా వేర్ ఇస్ దిస్ బ్రాంచ్ నెల్లూరు అండి అమ్మా ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేసాం మర్యాద ఉండదు చెప్పన్నా మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ సైట్ ఉన్నాం మాట్లాడతాను నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో తన నెంబర్ ఇస్తాను చూడండి సార్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ నాకు అసలు అనవసరము అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను కంప్లైంట్ నేను మీకే కాల్ చేస్తానండి చేయకూడదు అంటే ఎలా అండి ఎప్పుడన్నా చేస్తావు నీ నంబర్ ఎత్తుకెళ్ళి ఇంకో వెబ్సైట్ లో పెడతా నీకు కాల్ చేస్తే నాకేం సంబంధం ఎక్కడ పెడతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ మాట్లాడతా వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారండి అసలు ఎన్ని సార్లు నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు ఎవరు మరి డబ్బులు ఎవరు కడతారండి నువ్వు ఎవరికి ఇచ్చావో ఎవరికి ఈ బ్యాంక్ అడ్రస్ చెప్తే మా వాళ్ళు వస్తారు మాట్లాడుకుంటారు వాడు ఎవరు అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు వచ్చి డబ్బులు కడతారా 8 లక్షలు ఏం మాట్లాడుతున్నావు ఫోన్ పెట్టి తమ్మి నువ్వేమి సోచయించకుండా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు ఇవ్వు ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మన లెక్కేందో తెలుస్తా చూసి రానుల్లా కలికాలం అంటే గీదేనేమో బ్యాంక్ లో పైసలు తీసుకుని దిక్కు మొక్కు తెలియనుల్ల ఫోన్ నంబరు వాళ్ళ అడ్రస్లు ఇస్తారు మీకు కూడా గిట్లాంటిది ఎదురైతే మీరేం భయపడకుండా వెంటనే మీకు దగ్గరలున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి పెళ్లి వేడుక అంటేనే మస్తు జోరుదారుగా జరుగుతుంది కదా అయితే అప్పుడప్పుడు లగ్గం అయితే ఇలాంటి సరదా సన్నివేశాలు సుద్ధా కానొస్తాయి గట్ల ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో చూపెడుతున్నా సిడరి మరి లగ్గం అంటేనే చాలా సందడిగా జరుగుతుంది
పెళ్లికొచ్చిన చుట్టాలతో నుండే హడావిడి హంగామా మామూలుగుండది. పెళ్లి కొడుకులను వాళ్ళ దోస్తులు సరదాగా ఆట పట్టిస్తారు. అట్లనే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల నడుమసుత సరదాగా సన్నివేశాలు జరుగుతాయి. అగో గట్లిప్పుడు పెళ్లి కొడుకుకు దండేయడానికి పెళ్లి పిల్ల వాడుతున్న తిప్పలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గీడ చూస్తాలి కదా పెళ్లి కొడుకు ఎంత పొడుగున్నాడో. రాములా దండేయడానికి పాపం పెళ్లి పిల్ల ఎట్లా తిప్పలు పడుతుందో చూడురి. అరే కొద్దిగా కూడా వంగుతలేడు కదా పెళ్లి కొడుకు. ఈ పిల్లగాని ఎత్తు 7 అడుగులు, పిల్ల ఎత్తు 5 అడుగులు. పెళ్లి తంతు అయితా అంటే పెళ్లి కొడుకుకు దండేసే టైం వచ్చింది. ఇంకేమున్నది, చేతుల పూలదండ పట్టుకొని పెళ్లి కొడుకుకు దండేశుడు మస్తు తిప్పలైంది. పెళ్లి పిల్ల ముందు నేను తల వంచుతానా అనుకున్నాడో ఏందో గాని పెళ్లి పిల్ల దండెత్తా అంటే జర వంగే ప్రయత్నం సుతయ్యేయలే. దీంతోని అట్లనో ఇట్లనో తిప్పలు పడి పెళ్లి పిల్ల ఎగిరి మరీ దండేసింది. పెళ్ళికొచ్చిన చుట్టాలు పెళ్లి పిల్ల దండేసి తీరు చూసి మస్తు నవ్వుకున్నారట. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోని మస్తు వైరల్గా మారింది ఈ వీడియో. ఎత్తులో తేడాలున్న సుత మీ సంసార జీవితంలో ఎట్లాంటి కలతలు లేకుండా కలకాలం సంతోషంగా ఉండాలని కామెంట్లు పెడతాలట పబ్లిక్. ఐనోళ్లను బంధాలను ఇడ్చి ఎవరన్నా కానరాని లోకాలకు పోతే గా ఇంట్లో పడే బాధలు మాటలల్లా చెప్పే వశం కాదనుకోలే. అయితే చనిపోయిందని అంత్యక్రియలు చేస్తే గా మనిషి మళ్ళా ఇంటికి తిరిగత్తే ఎట్లుంటుంది? ఓతానకి ఇట్లనే జరిగిందిలా. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ ముచ్చట. చనిపోయాడనుకున్న మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి రావడంతో గా ఇంట్లోళ్ళు చుట్టాలు నోరెళ్ళి పెట్టిల్లట. ముండ్లపాళ్ళుండే సయ్యద్ మీ అనేటైన నీరుటేడాది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండట. అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాక ఆయన జాడ లేకున్న సుత ఏనో ఒక కాడ క్షేమంగానే ఉన్నాడు కావచ్చని అనుకున్నారు గా పెద్ద మనిషి ఇంట్లోళ్ళు. అయితే ఒక 40 రోజుల కిందట మార్కాపురం రైల్వే స్టేషన్ తాన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడట. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తికి ఇంట్లోకి వెళ్ళిపోయిన సయ్యద్ మియా అనేటైనకు నడుమా దగ్గరి పోలికలు ఉండడంతో చనిపోయింది మా ఇంటి మనిషి అని చెప్పి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసిలట. అట్లనే 40 వద్దుల కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు వేస్తాంటని చనిపోయిండనుకున్న సయ్యద్ మియా ఇంటికి వచ్చిండట. అయితే చనిపోయిండనుకున్న మనిషి తిరిగి రావడంతో సయ్యద్ మియాను చూసిన వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయిందనుకో రాదుల్లి. వర్షకాలం నిల్వ ఉన్న నీళ్ళల్లా దోమలు చేరి మనల్ని బీమారు చేస్తాయి కాబట్టి దోమల నివారణ అందరి బాధ్యత అంటాడు మంత్రి మల్లారెడ్డన్న. బోయిన్పల్లిల పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమంలో పాల్గొని అన్న ఇట్లా మాట్లాడిండు. సండే మనం 10 నిమిషాలు దోమల నివారణ కోసం మన చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల చెట్లలో నీళ్ళు నిలత కానీ ఇటువంటి టైర్లు కానీ ఎక్కడైతే నీళ్లు నిలుస్తున్నాయో అక్కడ చిన్న చిన్న దోమలు అవిటంతలు అవే చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మనం ఒక 10 నిమిషాలు ప్రతి సండే మనమందరం కూడా ఈ డెంగ్యూ నివారణకు కానీ ఈ జ్వరాలకు కానీ ఇవన్నీ కూడా మస్కిటోస్కు కానీ ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున వీటిని బారిన పడవద్దంటే మనం మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని వాళ్ళకు కొద్దిగా నీట్గా చేసుకొని నీళ్ళు లేకుండా చేసి మనం శుభ్రపరచుకుంటే మనం ఈ వ్యాధులతోటి మలేరియాతో కానీ డెంగ్యూ వ్యాధితో కానీ జ్వరాలతో కానీ
ఇవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇవన్నీతోటి కూడా మనం దూరం ఉండొచ్చు, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. దయచేసి అందరం కూడా అధికారులకు సహకరించి మన మన ఇండ్లు మన పరిసర ప్రాంతాలు మనం ప్రతి సండే 10 నిమిషాలు శుభ్రపరచుకోవాలని కూడా మనవి చేస్తున్నా. ఆగస్టు 15 తారీఖు నాడు ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి అంటాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న. ఆజాదిక అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవ్ అనే కార్యక్రమంలా పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టి జెండా పండుగను జరుపుకోవాలి అంటాడు కిషన్ రెడ్డి అన్న. ఇంకా ఏమన్నాడు ఇన్నుల్లి? 15 ఆగస్టు రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఇండ్ల మీద మన మువ్వన్నెల జెండా ఎగరాలి, 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా అనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే అమిత్ షా గారు ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఈ విషయంలో అందరి సహకారాన్ని కూడా కోరారు. అదృశ్యం ఏంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా 15 ఆగస్టు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా అంటే హిందీలో చెప్పినట్లయితే హర్ ఘర్ తిరంగా దీని పేరు పెట్టాం మేము. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. బాసర ట్రిపుల్ ఐటీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 3000 మంది దాకా విద్యార్థులు డిమాండ్ల సాధన దీక్ష చేస్తారు. రాత్రి నుంచి పస్తులుంటాలు. అయితే కమిటీలు వేసి సమస్యలు పరిష్కరిస్తామంటాడు బాసర ట్రిపుల్ ఐటీ విసి వెంకటరమణ సారు. సార్ ఇంకా ఏమన్నాడు ఇన్నుల్లి? 4 అంశాల్లో యూనివర్సిటీ మేము ముందుకు తీసుకెళ్లాలని ఒక అకాడమిక్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న విద్యార్థులు మళ్ళీ చెప్పక్కర్లేదు, చాలా బ్రైట్ స్టూడెంట్స్ వీళ్ళు, మన మొత్తం రాష్ట్రంలో ఉన్న మంచి స్టూడెంట్స్. అందుకే మేము వాళ్ళ కొరకు సహాయశక్తులు ప్రయత్నించాలని ముందు నుంచే కంకణం కట్టుకున్నాం. ఫ్యాకల్టీ కూడా చాలామంది మంచి ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, ఎన్ఐటి, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ టాపర్స్. అయితే ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆర్జీవికేటి అనే యూనివర్సిటీకి మనము చూస్తే ఇది గణనీయంగా ఒక ప్రోగ్రెస్ సాధించింది. తీసుకున్న తర్వాత మేము 4 అంశాలు నేను చెప్పాను కదా, ఒకటి అకాడమిక్ ప్లానింగ్, ఒక అడ్మినిస్ట్రేటివ్ రీస్ట్రక్చరింగ్, ఒకటి స్టూడెంట్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్, ఒకటి ఓవరాల్ క్యాంపస్ డెవలప్మెంట్. అంటే మీరు కూడా చాలామంది మీడియా పరంగా చెప్తున్నారు సార్, ఇక్కడ పలానా ఇది లేదు, నీళ్ళలో కల్తీ నీళ్ళు కొంచెం రంగు నీళ్ళు వస్తున్నాయి, లేకుంటే ఇంకేదో సరఫరా బాగాలేదు అన్నారు. అయితే ఈ 4 ఆస్పెక్ట్స్ మీద దృష్టి సారించాం. ఆడికి పోతే మీకే ప్రమాదం, జర ప్రమాదం ఉన్నగాడికి పోవద్దని చెప్పి ఆఫీసర్లు చెప్తాంటారు. అయినా కొందరు వినకుండా తీట పనులు చేస్తాంటారు. విశాఖపట్నంలోన్న ఇందిరాగాంధీ జంతువుల పార్కులుండే అడవి పందుల దగ్గరికి పోవుడే కాకుండా ఫోటోలు వీడియోలు తీసిల్లట 5 యువకులు. ఈ 5 సుతం అరెస్టు చేసిల్లట పోలీసులు. అసలు ఏం జరిగింది, ఏందనేది జూ పార్క్ ఆఫీసర్ మాట్లాడిన ఇనురి. జూ తరఫు నుంచి మనము ఫెండర్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ జూ అడ్మినిస్ట్రేషన్గా కూడా లోకల్ ఎంక్వైరీ డీటెయిల్గా చేస్తాము. బట్ పబ్లిక్ ఇచ్చేది మెసేజ్ ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఓన్ లైఫ్. అంటే మనము జూకి వచ్చామంటే జస్ట్ ఇట్ ఈస్ పిక్నిక్ అనుకోవచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ బి అ పిక్నిక్ విచ్ టేక్స్ అవే యువర్ లైఫ్. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద మనం యాక్షన్ తీసుకుంటాము ఈ మీద. సో డెఫినెట్లీ దేర్ ఫ్యూచర్ గెట్స్ అఫెక్టెడ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. ప్లస్ ఇలాంటి కేసులో ఏదైనా ఇంజరీ అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు ఏంటి. సో అలాంటి మనం కొద్దిగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తేనే జూ లాంటి ప్లేసెస్ పబ్లిక్కి ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా విజిటర్ అమ్యూనిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటే మనం కూడా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఇలాంటి యూనో విజిటర్స్కి కూడా ఇబ్బంది. చూసలి కదా ఇవి మరి ఈ 8 లక్షల ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.